దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు? సర్వ దేవతలను పూజించే సమయాలలోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం, బోండం పైనున్న చర్మం, మన చర్మం పీచు మనసులోని మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు. అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయపైనున్న మూడు కళ్ళు ఎడ, పింగళి, సుగ్మన్న అనే నాడులు. రచన మైథిలి వెంకటేశ్వరరావు గారు.